మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనమైతే ప్రజెంట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. సో దిల్దానగర్, ఫిల్మ్ నగర్కి సంబంధించి దిల్దానగర్లో మనం ఉన్నాం. మనం పూర్తిగా వర్క్ చూడొచ్చు. ఇక్కడ సగం రోడ్డే ఏసీ రోడ్డే, దాదాపు ఏసీ 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది అనేసి కొంతమంది అంటున్నారు. ఆ రోడ్ ఏసీ ఆపేశారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అటు వాహనదారులకు అయితే ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ కార్పొరేటర్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్తో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్, నమస్తే. సార్, నేను ఓకే టీవీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్, ఒక్క నిమిషం, లైవ్లో ఉన్నా. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, ఇది ఇంత నిగ్లెక్ట్ చేస్తున్నారంటే, ఇతని పనితీరు ఏ రకంగా ఉందో మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో ఇతను ఇంత మనం కాల్ చేస్తేనే రెస్పాన్స్ ఇస్తలేదు అంటే పబ్లిక్ ఏ రకంగా రెస్పాన్స్ ఇస్తాడు? దీని పరిస్థితి ఏందని అడగడానికి వచ్చిన. మీ కార్పొరేటర్ ఏమో ఫోన్ లేపుతలేడు. సో ఇది వెంకటేష్ పరిస్థితి. ఒక్కసారి కాల్ చేసి మళ్ళీ కాల్ చేస్తా అంటే కూడా రెస్పాన్స్ లేదు. సో మనం కాల్ చేస్తేనే రెస్పాన్స్ లేదంటే పబ్లిక్ని ఏ రకంగా చూస్తున్నాడో మనకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఆయన పక్కన ఉన్న నంబర్ ఉందా? హలో వెంకటేష్ గారు, నేను లైవ్లో ఉన్నాను సార్. యాక్చువల్లీ చెప్పండి మేడం. ఇది నేను దిల్దానగర్లో ఉన్నా. చెప్పండి. సో ఇక్కడ నుంచి కంప్లైంట్ వచ్చింది, రోడ్ సగమే వేశారు, చెత్త పోస్తున్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి శంకుస్థాపన. మీరు ఇట్లా కాల్ రెస్పాండ్ కాకపోతే ఎట్లా సార్? చెప్పండి. ఆహా, మేము డైరెక్ట్ వచ్చేస్తే ఎక్కడ దగ్గర సెట్ అయిపోతుంది కదా సార్, అందుకే కదా మేము చెప్పకుండా వచ్చేది. చెప్పండి. ఇప్పుడే కాదు, మిమ్మల్ని మీకు 2-3 టైమ్స్ కాల్ చేసిన, మీరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇంటర్వ్యూ కోసం కూడా కాల్ చేసిన, అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. మీరు ఇప్పుడే రెస్పాన్స్ ఇవ్వకపోతే పబ్లిక్ ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తారు సార్? పబ్లిక్ ని అడిగే చెప్తున్నాను సార్. నేను ఇప్పుడే చెప్పాను నాకు పబ్లిక్ ఆయన కార్పొరేటర్ ఫోన్ లిఫ్ట్ చేయడని చెప్పేసి. ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా? అవునా. మరి దీని పరిస్థితి ఏంది సార్? మరి రోడ్ వేసి 1 ఇయర్ అవుతుందంట, సగం రోడ్ వేసారు సార్? అవును మేడం, సగం రోడ్ అయింది. కాంట్రాక్ట్ బిల్లు దాకా ముందుకు రావట్లేదు. రోజు ఇంకా చేస్తాం, అక్కడ ఏ గారితో మాట్లాడినాం, కమిషన్తో మాట్లాడినాం. 1 ఇయర్ నుంచి మీకు బిల్లు రాలేదా సార్? రాలేదు, బిల్లు రాలేదు మేడం. వాళ్ళకి ఇప్పుడు కాదు, వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లు దాకా వాళ్ళందరికీ కూడా ఆర్ఎం సప్లై చేసి నేనే నాకే 4 కోట్లు ఇవ్వాలి వాళ్ళు కాంట్రాక్ట్లు. ఒక కార్పొరేటర్ అనగానే కాంట్రాక్ట్లకు ఏం సపోర్ట్ చేయగలుగుతాం సార్? డివిజన్ లో మరి బిల్లు రావాలంటే పబ్లిక్ కి ప్రాబ్లం అయిపోతుంది కదా. పబ్లిక్ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు. ఇంకెప్పుడు సార్? మరి ఇక్కడ చెత్త అంత సరే, రోడ్ కి ఇంకా బిల్లు రాలేవు, ఓకే. మరి చెత్త పరిస్థితి ఏంది? ఏం చెత్త మేడం? చెత్త పరిస్థితి సార్, మొత్తం చెత్త నిండిపోయింది. పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, షాప్స్ ఉన్నాయి, ముసలి వాళ్ళు ఉన్నారు. సరే, రోడ్ అంటే మీకు బిల్లు రాలేవు, ఆపేశారు. మరి చెత్త మొత్తం క్లీన్ ఏ ఉంది మేడం? సార్ ఒక్కసారి వీడియో కాల్ చేయండి సార్. మీరు ఎట్లుందో చూపిస్తాను నేను. హలో, మీరు రెస్పాన్స్ చేయకపోతే ఓకే ఓకే అంటే నేను ఏం సమాధానం చెప్పాలి సార్ ఇప్పుడు? ఓకే ఓకే అంటే నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? నెక్స్ట్ ఎండింగ్ ఏమని చెప్పాలి? కార్పొరేటర్ చేపిస్తున్నాను చెప్పాలా? చేపేయడం చెప్పాలా? ఓకే ఓకే అంటున్నాను చెప్పాలా? ఏం చెప్పాలి సార్? నేను చేపిస్తాను మేడం. మీకు ఎక్కడ బయటకు వచ్చాను తెచ్చట్లే మేడం. మీరు వచ్చే ముందు ఫోన్ చేస్తుంటే మీరు ఏం చేసింది కదా, మీరు రండి. నేను మొత్తం అకౌంట్ నుంచి చేపిస్తా, ఇబ్బంది ఏం లేదు మీకు. మీరు దావుకోనికి దాచిపెట్టుకోనికి ఏంటంటే మీరు లైవ్ రండి, డిపార్ట్మెంట్ చూపిస్తాను.
ఎన్ని గవర్నమెంట్ మాట్లాడుతుంది కొన్ని ఏళ్ళు కాదు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. డ్రైన్ ఇళ్ళలోకి నీళ్ళు పోతున్నాయి అంటే ఇటు రైట్ సైడ్ ఒక టైలర్ షాప్ ఉంది, టైలర్ షాప్ పక్కన ఒక గల్లీ ఉంది, ఆ గల్లీలోకి ఇంట్లోకి నీళ్ళు పోతున్నాయి అంట డ్రైనేజ్ వాటర్. మీరు ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు ఫ్రీ అవుతారు? ఎప్పుడు ఫ్రీ అవుతారు మీరు? నేను ఈరోజు బయటకు వచ్చాను మేడం. మేము అప్పుడు కూడా ఫ్రీ అవుతాను. మీరు ఫెస్టివల్ ఎలా కావాలి రండి, ఇబ్బంది ఏం లేదు. మీ దగ్గర విజిటింగ్ చేపిస్తాను. ఈ చెత్తను అయితే తీపియండి సార్ ఫస్ట్ అయితే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా ఆయన ఓకే ఓకే తప్ప ఇంకేం మాట్లాడతలేడు. మనం లైవ్లో కూడా చూసినాం ఓకే తప్ప ఇంకేం వస్తలేదు, చేపిస్తాం చేపిస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నాడు, అతను కూడా ఒకసారి చూడాలి. ఫిల్మ్ నగర్లోనే ఆయన కూడా ఉండేది కాబట్టి ఆయన కూడా తిరుగుతుంటాడు కాబట్టి ఒకసారి ఇటు సైడ్ కూడా ఒకసారి కన్నయ్యండి సార్, నాగేందర్ సార్. సో దీనికి సంబంధించి అటు లోకల్లో మీరు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, మీరు బిల్డింగ్ కట్టుకున్నారు, అయిపోయింది లోకల్లో పరిస్థితి ఏంది అనేసి ఒక్కసారి కూడా ఆలోచించాలి మనం. సో చూస్తుండొచ్చు సరే రోడ్కి అయితే బిల్లులు రాలేవని వాళ్ళు వ్యక్తం చేస్తారు, మరి ఈ చెత్త పరిస్థితి ఏందో కూడా ఒకసారి చూడాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొన్ని వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఇంకా కోవిడ్ సమయం, కోవిడ్ వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ఇప్పుడు ఇవన్నీ క్లీన్గా ఉంటేనే కదా మనం బాగుపడేది. అటు హాస్పిటల్స్ని అంతా సెట్ చేసినాం, కోవిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం సెట్ చేసినాం అంటే సరిపోదు. ఇవన్నీ నీట్గా ఉంటే కోవిడ్ రాని పరిస్థితి ఉంటుంది కదా. కోవిడ్ వస్తుందని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి సంబంధించి మొత్తము సెట్ చేసారు అన్ని, ఏమై కోవిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇవన్నీ ఉంటే కోవిడ్ రాకపోతే ఇంకేమవుతుంది సార్, ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి కూడా టైం ఇస్తా అని చెప్పిండు, విజిటింగ్కి కూడా చేస్తా అని చెప్పిండు వెంకటేష్. దీనికి సంబంధించిన ఇక్కడ కార్పొరేటర్కి సంబంధించి వెంకటేష్. సో చూద్దాం ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వద్దాం, ఈ పరిస్థితి ఎట్లుందో ఏందో అని చెప్పేసి. అంటే దాన్ని చూస్తూనే ఉండండి ఓకే టీవీ వీడియో చాలా సూరితో కావ్య ఓకే టీవీ.